హాయ్స్ జగన్ రెడ్డిని మించిపోయినటువంటి జీవికే రెడ్డి దేనిలో మించిపోయాడు అధికారంలోనా పదవిలోనా ఆస్తుల్లోనా ఇవేమీ కాదు ఏవైతే తన దగ్గర ఐ మీన్ వాళ్ళకి డబ్బు అనేది వస్తుంది కదా ఆ డబ్బుని పక్కదారి మళ్లించటం అది కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు గతంలో సిబిఐ అండ్ ఈడీ వాళ్ళు ఏవైతే కేసులు నమోదు చేశారో ఆ కేసులో ప్రధానంగా వినిపించింది ఏంటి ఫిట్ ప్రోకో సంథింగ్ ఫర్ సంథింగ్ ఈ నేమో వాళ్ళకి ఎక్కడో చోట ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళ నాన్న పలుకుబడి కావచ్చు మీతో ఉపయోగించేసి వేరే చోట గనులు కేటాయించడము భూములు కేటాయించడము ఇంకేదో కేటాయించడం చేస్తారు దానికి గాను అవతల వాళ్ళు ఏం చేస్తారు ఈయన కంపెనీలో ఒక పది రూపాయలటువంటి షేర్ని ఏకంగా వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి కొనేస్తారు అంటే భారీ మొత్తంలో కొనేస్తారు దీనివల్ల ఇనికను వైట్లో భారీగా డబ్బు అనేది ఇక్కడ వస్తుంది వాళ్ళకేమో అక్కడ డబ్బు అనేది ఉపయోగపడేది ఏది ల్యాండ్స్ మైన్స్ ఏవో ఈ వేళ క్విట్ ప్రోకో జరిగిందని చెప్పేసి అన్నారు కేసులు నడుస్తుంది స్టిల్ ఇంకా ఫైనలైజ్ అవ్వాల్సి ఉంది ఈ మూమెంట్లో ఒకసారి సీబీఐలో విచారణ సాగించేవాళ్ళు ఆ తర్వాత ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ సాగించేవాళ్ళు ఎందుకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండ్ యాక్ట్ కావచ్చు మిగతా ఏవైతే ఉన్నాయో కొంచెం ఫైనాన్షియల్ రిలేటెడ్ పెద్ద పెద్దవని ఈడీ వాళ్ళు చూసేవారు ఈ జగన్ జగన్మోహన్ రెడ్డిని మించి పినడు జీవీకే రెడ్డి అన్న విషయం ఎందుకు చెప్పామంటే ఈ జీవీకే రెడ్డి మీద అటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఏక కాలంలో ఒకేసారి విచారణ అనేది సాగిస్తూ ఉన్నారు ఎందుకు ఈ రకంగా అన్నప్పుడు జీవీకే గ్రూప్కి సంబంధించేసి ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ లిమిటెడ్ అనేది జీవీకే ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్ లిమిటెడ్ అనేది ఒకటి ఉంది వెళ్ళి కంపెనీ ఇది ఏం చేసింది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలగలిపి ఒక జాయింట్ వెంచర్ లాగా వీళ్ళు ఎక్కడ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఇది స్టార్ట్ చేశారు దీనిలో ఏకంగా కొన్ని వందల కోట్లు పక్కదారి పట్టించారు జీవికే రెడ్డి అండ్ ఆయన కుమారుడు సంజయ్ రెడ్డి ఏం చేశారు అన్నప్పుడు బోగస్ ఇన్వాయిస్లు బోగస్ కంపెనీలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఎన్నో బోగస్లు ఇక్కడ ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి జీవికే రెడ్డి ఇన్ని వందల కోట్లని పక్కదారి మళ్లించడంలో ఇమీడియట్గా మీకు అనిపించాలి జగన్మోహన్ రెడ్డి జీవీకే రెడ్డి సంజయ్ రెడ్డి అందరి పేర్ల పక్కన రెడ్డి కనిపిస్తుంది రెడ్డి అంటే కియా మోటార్స్ వాళ్ళ దృష్టిలో హైలీ రెస్పెక్టెడ్ సర్ నేమ్ ఇన్ అవర్ ఇండియా కదా ఇన్ అవర్ వరల్డ్ కదని అని మీరు అనవచ్చు దయచేసి ఇక్కడ ఒక సామాజిక వర్గానికి మాత్రం ఇటువంటివి అంటగట్టవద్దు ఎవరో ఒకరిద్దరు చేసిన పనుల వల్ల ఆ సామాజిక మీతో అందరూ కూడా అనటం భావ్యం కాదు ప్రతి సామాజిక వర్గంలో చెడ్డలు ఉంటారు మంచోళ్ళు ఉంటారు అంత మాత్రం ఆయన చేసిన మంచినేమో సామాజిక వర్గం మంచి చేసినట్టు ఆయన చేసిన చెడ్డనేమో సామాజిక వర్గం కూడా మొత్తం చెడ్డ చేసినట్టు అలా చెప్పవద్దు మన భారతదేశంలో అయినా ప్రపంచంలో అయినా సరే ఒక వ్యక్తి వ్యక్తి అంతే ఆయన ఎప్పుడు కూడా ఒక సమాజానికి రిప్రజెంట్ అయ్యే పర్సన్ అంటే ఒక కులానికో మతానికో ఒక ప్రాంతానికో రిప్రజెంట్ చేస్తాడు మా వాడు అన్న వేళ ఎక్కడ కూడా చూడవద్దు ఇదైతే నేను వేడుకుంటూ ఉన్నాను అందరిని కూడా ఇంకా ఇన్డెప్త్ మ్యాటర్లో గనక వెళ్ళినట్టయితే ఈయన జీవీకే రెడ్డి ఏం చేస్తున్నాడు ఈ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్లో వాళ్లకు ఉన్నటువంటి షేరు అక్షరాల యాభై పాయింట్ ఐదు శాతం అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి షేర్ ఇరవై ఆరు శాతం మిగతా షేర్స్ వచ్చేసి ముమ్మర తొమ్మిది కంపెనీల పేర్లు ఉన్నాయి అయితే ఈ తొమ్మిది కంపెనీల పేర్లో ఉన్నటువంటి వాటిలో బోగస్ అన్ని రియాలిటీ అనేది తేలాల్సి ఉంది తర్వాత ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళతో కలిసి జాయింట్ వెంచర్ వీళ్ళు స్టార్ట్ చేశారు కదా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ దీనికి దీనికి సంబంధించి దాదాపు ఏడు వందల ఐదు కోట్ల దాదాపు అమౌంట్ అనేది పక్కకు వెళ్ళిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు దానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇటు వచ్చేటప్పటికి ఇంకోటి ఏమనుకున్నా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏక కాలంలో వీళ్ళు ఇక్కడ అంతా కూడా విచారణ సాగిస్తూ ఉన్నారు త్వరలో భారీ మొత్తంలోనే అమౌంట్ కావచ్చు ఇంకా ఏమంటారు డేటా కావచ్చు వీళ్ళకి దొరికే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కీలకమైనది ఒకటి అటు హైదరాబాద్ బొంబాయిలో ఉన్నటువంటి ఆరు లొకేషన్స్ లో హైదరాబాద్ బొంబాయిలో ఉంటుంది జీవిక రెడ్డి ఇళ్లలో సోదాలు జరిపినప్పుడు తేలింది ఏమిటయ్యా అన్నప్పుడు ఇంకా ఇంకా ఎన్నో లెక్క తెలాల్సి ఉందని